ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 శుక్రవారస్ వరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించడానికి పరిపరి విధాలుగా ప్రయత్నాలు చేసి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు జీవితాశయం సాధించాలనుకునేటువంటి కోరిక గురించి ఎక్కువగా శ్రమిస్తారు పోటీ పరీక్షల్లో ఏ విధంగా విజయం సాధించాలని విశేషంగా కష్టపడతారు ఇతర దేశాలు వెళ్ళటానికి స్టాంపింగ్ లభిస్తుంది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా మీకు మానసికమైనటువంటి ఉత్సాహం మాత్రం తగ్గదు ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పిన ఆలోచిస్తారు కానీ పరిస్థితులకి భయపడి వెనుకంజ వేసేటువంటి పరిస్థితి మాత్రం మీ విషయంలో ఉండదు మీరు అనుకున్నట్టుగానే విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు మారుతున్నటువంటి దేశ పరిస్థితులు ప్రపంచ కాలమాన పరిస్థితులు జాతి విద్వేషాలు జాతి అహంకారాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మీద ప్రభావం చూపిస్తాయి అయినప్పటికీ కూడాను ధైర్యంతో మీరు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరికి కూడా ఎలాంటి అపకారం చేయకుండా చేత వరకు ఉపకారం చేస్తాం భగవంతుడు మనల్ని చూసుకుంటాడు మనం ఎక్కడున్నా బాగుంటాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడతారు బంధువులకు సంబంధించిన విషయాల్లో వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఆర్థిక పరంగా సహాయం చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే మీ ఆలోచన ఏదైతే ఉందో అది వాయిదా పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి రాజకీయ నాయకుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్నవారికి కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది గతంలో ఎప్పుడో చేసినటువంటి కృషికి గాను గతంలో ఎప్పుడో పెట్టినటువంటి అప్లికేషన్లకు గాను ఇప్పుడు సానుకూలమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది సమాజంలో గౌరవించబడతారు మీడియా పరంగా కూడా మీరు ఎంతగానో లబ్ధి పొందుతారు లాభపడతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏ కోణంలో చూసినా కానీ ఎవరికీ భయపడకుండా మీ కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహ శుభకార్యాల విషయంలోనూ మీ నిర్ణయం అమలు జరుగుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీరు ఉపయోగించుకోగలుగుతారు దొరకబుచ్చుకోగలుగుతారు చక్కగా వాటిని మీరు అనుకున్న విధంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు నిష్కారణమైనటువంటి అసూయతోటి సెటైర్లు వేయటం వెకిలి మాటలు మాట్లాడటం ఇలా చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు మీరు ఒక స్థాయి పెరిగి ఒక ఎత్తు ఎదిగి ఒక మెట్టు ఎక్కి మీరు నాకంటే తక్కువ అని చెప్పని పరోక్షంగా మీరు నిరూపిస్తారు ఆ విధంగా చేయాలని చెప్పని అనేక రోజులుగా మీరు మనసులో ఆ బాధను దిగమింగి ఊరుకుంటారు నన్ను అన్యాయంగా నిష్కారణంగా అవమానించినటువంటి వీళ్ళకి వాళ్ళకంటే కూడా గొప్ప స్థాయి మనం సాధించి మన యొక్క నిజస్వరూపం ఏమిటో మన శక్తి శక్తి సామర్థ్యాలు ఏమిటో నిరూపించుకోవాలనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఈ వారం ఖచ్చితంగా నెరవేరే పరిస్థితి స్పష్టంగా ఉంది ఈ వృషభ రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి మిథున రాశి చెప్పబోయే ముందు అందరికీ ఒక చిన్న మనవి ముఖ్యమైన మనవి దేశకాలమైన పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు అదేవిధంగా అమెరికాలో కూడాను జాత్య అహంకారం వల్ల అనేక రకాలైనటువంటి అశుభాలు జరుగుతున్నాయి దినదిన గండంగా ఉందని చెప్పని చాలామంది చెప్తున్నారు ఈ విషయం గురించి చాలా తీవ్రంగా నెల రోజులుగా ఆలోచించాను ఏ విధంగా మన వాళ్ళు క్షేమంగా ఉండాలి మన వాళ్ళకి రక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొన్న మహాశివరాత్రి రాడు లోక కళ్యాణం కోసం శ్రీశైలంలో మహాపారపత హోమం చేయటం అనేది జరిగింది ప్రతి ఒక్కరూ కూడాను ధైర్యంగాను క్షేమంగాను ఉండాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా అమెరికాలో నేను చెప్పే సూచన ఏమిటంటే ఏ రకమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మీకు ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలంటే రుతురహోమం చేయించండి మహామృత్యుంజయ పాశుపత హోమం చేయించండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్థిరంగా ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి అపాయం కూడాను మీ దరి చేరదు మానసికమైనటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు ఆ హోమం యొక్క ప్రభావం వల్ల ఒక రక్షా కవచం అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రమాదాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి ఆ రకమైన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు ఇటు ఉద్యోగపరంగా కానివ్వండి అదేవిధంగా ఆర్థిక పరంగా కానివ్వండి ఇతరత్ర సామాజిక పరమైనటువంటి అంశాల పరంగా కానివ్వండి నాలుగు చోట్ల తిరుగుతున్నప్పుడు ఎదురయ్యేటటువంటి రకరకాల పరిస్థితులు కానివ్వండి ఉపద్రవాలు కానివ్వండి వీటన్నిటిచ్చి ఈ మహామృత్యుంజయ పాశుపత హోమం రక్షిస్తుంది సర్వదా ఇది చెప్పదగినటువంటి సూచన దీనికి సంబంధించిన వివరాలు ములుగు డాట్ కాంలో తెలుసుకోండి ఎందుకంటే స్థానికంగా చేసేటటువంటి కార్యక్రమాలు వేరు ఇది వేరు ఇదేంటంటే కర్మభూమి భారతదేశం ఇక్కడ చేస్తేనే వాటికి పూజలు పురస్కారాలకి ఎగర యాగాది కతువులకి విశేషించి పాశుపత హోమాలకి ఫలితం ఉంటుంది వేరే చోట చేస్తే ఫలితాలు ఉండవు సేవాగమనం ప్రకారం ఈ హోమం ఏ విధంగా చేయాలనేది ములుగు డాట్ కామ్ ద్వారా మీరు సంప్రదించి మీరు తెలుసుకొని ఆ విషయాలు మీరు అనుసరించండి పాటించండి ఈ ఉపద్రవమైనటువంటి ఈ అరిష్టమైనటువంటి కాలాన్ని విజయవంతంగా మీరు దాటుకొని నిలబడగలుగుతారు మంచిగా ఉంటుంది అన్ని రకాలుగా భద్రత ఏర్పడుతుంది